చాలా మంచి ప్రశ్న అడిగారు అండి. యాక్చువల్గా రజనీకాంత్ గారు ఒక పేదరికంలో ఆయన తన జీవితాన్ని స్టార్టింగ్ లో గడపడం జరిగింది. అదే అట్ ద సేమ్ టైం ఆయనకి ఏంటంటే నటన మీద ఆసక్తి ఉండేది. అయితే ఒక నాటకంలో ఆయన ఏం జరిగిందంటే మేకప్ వేసుకోవడానికి 10 రూపాయలు వాళ్ళు మేకప్ వేసే వాళ్ళు 10 రూపాయలు కలెక్ట్ చేసి మేకప్ వేయడం జరిగేది. ఆ రోజు ఆమె జేబులో 10 రూపాయలు లేవు. లేకపోయేటప్పటికి ఆమెకి వేస్తున్న మేకప్ సగంలో ఆపేసి ఆ మేకప్ వేసే అప్పుడు వెళ్ళిపోయాడు. ఆయన ఏమో స్టేజ్ మీదకి ఎక్కి నాటకం ఆడాలి, సగం మేకప్ మాత్రమే ఉంది. ఆ రోజు ఆయన కళ్ళమట్టు నీళ్లు తిరిగి ఆ సగం మేకప్ తోనే ఆయన స్టేజ్ మీదకి వెళ్ళి ఆ నాటకం పూర్తి చేసిన తర్వాత ఆయన చాలా బాధపడ్డారు. ఈ రోజుల్లో డబ్బులు కనుక లేకపోతే ఏమీ లేదు అని ఒక నిర్ణయానికి వచ్చి ఆయన ఒక బస్ కండక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించారు, అంటే ఉద్యోగాన్ని ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు కూడా ఆయనకి నటన మీద ఆసక్తి ఉండేది. అయితే కబుల్ లో ఎక్కువగా ఏంటంటే రాజా బహుద్దర్ అని చెప్పేసి ఆ డ్రైవర్ తో మంచి ఫ్రెండ్షిప్ అనమాట ఆయనకి. ఆయనతో చెప్తూ ఉండేవారు నాకు నటన మీద బాగా ఆసక్తి ఉంది అంటే ఆయన అప్పట్లో అందగాడు కాదు, ఇప్పటికీ అంటే లోకపరంగా ఆయన అందగాడు కాదు, టాలెంట్ ఉంది. అయితే ఆ టాలెంట్ ని మొదలు గుర్తించింది మాత్రం రాజా బహుదూరి. నువ్వు వెళ్ళు సినిమాల్లోకి వెళ్ళు, నువ్వు తప్పకుండా రాణిస్తావు, నీలో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి ప్రోత్సహించినప్పుడు ఆయన రజనీకాంత్ అన్నారు, నా దగ్గర డబ్బులు లేవు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళి నేను జాయిన్ అయ్యి చేయాలంటే అక్కడ చెన్నై వెళ్ళాలి. ఆ టైంలో చెన్నై వెళ్లి చేయడానికి ఏమో ఆ డబ్బులు లేవు. అప్పుడు రాజా బహుదూరి ఏం చెప్పారంటే నీ ఉద్యోగానికి ప్రమాదం లేదు, నేను ఏదో రకంగా మెయింటైన్ చేస్తాను, ఎవరినో ఒకరిని పెట్టి చెన్నై వెళ్ళు, అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వు, నీకు ఎంత అవసరం అవుతుందో అంత డబ్బులు నేను పంపిస్తాను, అత్తగా కాకుండా నీకేమైనా డబ్బులు అవసరమైతే నా మెడలో గొలుసు నువ్వు వాడుకో అని చెప్పి తీసి ఇచ్చేసారు. ఇచ్చేసి నీకు ఏదైనా అవసరమైతే ఇది అమ్మేసేయి, ఆ ఖర్చులకు వాడుకో అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అవకాశాలు అంత తొందరగా రావు కదా, ఆ నలుగురితో కలిసి ఒక రూమ్ లో ఉండి అలాగా నెమ్మదిగా కాలక్షేపం చేసుకుంటూ తన ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు అలా చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఈ లోపల ఏంటంటే అప్పట్లో ఆయన కండక్టర్ గా సరిగా రాకపోవటం లేకపోతే ఆ ఉద్యోగం కూడా పోయింది. ఆ సెటిల్మెంట్ అది చేసుకుంటే మళ్లీ చెన్నై వచ్చిన తర్వాత కూడా రాజా బహదూర్ ఆయనకి సహాయం చేశారు ప్రతి నెలా కూడా. అయితే అటు తమిళంలోను ఇటు తెలుగులోను అటు కన్నడలోను నెమ్మది నెమ్మదిగా అవకాశాలు వచ్చి ఆయన ఒక సూపర్ స్టార్ కి ఎదిగిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఒక రోజు రాజా బహదూర్ దగ్గరికి వెళ్లారు. వెళ్ళి చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, నా దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు, నువ్వు నా చిన్నప్పటి నుంచి కూడా నీ డబ్బులు ఖర్చు పెట్టి నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసి ఈ రోజు ఇంత స్టార్ గా అయినందుకు నువ్వే కారణం, ఇదిగో బ్లాంక్ చెక్ ఎంత రాసుకోవాలో రాసుకో, ఎమౌంట్ నీ ఇష్టం అని చెప్పేసి ఇచ్చారు. ఇస్తే రాజాబోధ ఒకటే అన్నారు, నేను నువ్వు ఒక వ్యక్తిగా నిలబడటం నాకు కావాలి, అలా నిలబడ్డా అదే నాకు సంతోషం, డబ్బు మీద నాకు మమకారం లేదు అని ఆ బ్లాంక్ చెక్ ని తిరిగి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత రజనీకాంత్ చాలా ఇదయ్యాడు అనమాట ఆయన. అంటే స్నేహం అనేది ఈ రోజుల్లో ఎలాగైపోయింది అంటారండి, స్నేహం ఈ రోజు చేస్తే ఏదో ఒకటి ఆశిస్తారు, డబ్బును ఆశిస్తారు, లేకపోతే మన ఉద్యోగంలో ఉన్నప్పుడు మన పక్కనే ఉంటారు, ఫ్రెండ్షిప్ అంటారు, మన ఉద్యోగం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడరు. ఈ రోజులో అలాగుంది స్నేహం. కానీ రాజా బహదూర్ రజనీకాంత్ స్నేహం అది ఎప్పుడు కూడా ఏంటంటే డబ్బుతో ముడిపడల, ఆయన నిస్వార్థంగా రజనీకాంత్ చేశారు. రజనీకాంత్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత బ్లాంక్ చెక్ ఇచ్చినా కూడా ఆయన తీసుకోలేదు. అయితే ఆ రజనీకాంత్ ఏం చేశారంటే చెన్నైలో ఒక కళ్యాణ మండపం కట్టారు. కళ్యాణ మండపం కట్టినప్పుడు కూడా చాలా మంది ఏమనుకున్నారంటే దానికి ప్రారంభోత్సవం ఎవరో ఒక చీఫ్ మినిస్టర్ గాని, ఒక పారిశ్రామికవేత్త గాని, అది ఎవరైనా పెద్ద సూపర్ స్టార్ గాని, అంటే ఆయన సూపర్ స్టార్ ఆ రేంజ్ లో ఉంటే ఎక్కువ సూపర్ స్టార్ ఎవరైనా తీసి చేస్తారని చెప్పి అనుకున్నారు. అయితే ఆయన ఏం చేశారంటే మన రాజా బహదూర్ చేత కటింగ్ చేయించి ఆ కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అది అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చేసింది అనమాట. అంటే ఆయన స్నేహానికి అంత విలువనిస్తారు. అయితే ఆయన ఇంతక చెప్పాను మీకు, ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఉండేటప్పుడు ఒక 4 ఫ్రెండ్స్ ఆయనతో పాటు రూమ్ లో ఉండేవారు.
వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్పేసి రజనీకాంత్ గారు వల్లి అని చెప్పేసి ఒక సినిమా తీశారు. అది తెలుగులో విజయ అనే పేరుతో నాగిరెడ్డి గారు దాన్ని మళ్ళీ ఏం చేశారంటే ఆ సినిమాని రీమేక్ చేయలేదు, దాన్ని డబ్బింగ్ లాగా రిలీజ్ చేశారు. అది తమిళంలో మంచి హిట్ అయింది. ఆ వచ్చిన లాభాలన్నింటినీ కూడా తన ఫ్రెండ్స్ కి మాత్రమే ఆయన పనిచేశారు. అంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఆయన జీవితంలో అంత విలువనిచ్చారు. అలాగే ఒక రోజు అంటే ఒక షూటింగ్ కన్నడ షూటింగ్ లో ఆయన ఏంటంటే తాగొచ్చి అంటే అప్పుడు ఆయనకు అన్ని అలవాట్లు ఉండేవి, రజనీకాంత్ గారికి అన్ని అలవాట్లు ఉన్నాయి. తర్వాత అన్ని అలవాట్లను వదిలేసి ఆ యొక్క మంచి మనిషిగా రూపుదిద్దుకున్నారు. ఆయన తాగి అక్కడ అక్కడ హోటల్ సిబ్బందితో గొడవ పడ్డారు. ఒక డ్రైవర్ ఏం చేశారంటే ఆయన సమయస్ఫూర్తిగా తప్పించి వేరే సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లిపోయారు. అప్పుడు ఆయన మైకిల్లో ఉన్న శ్రీవాలయం పరిస్థితిలో ఉన్నారు. ఆ ఉపకారం చేసినందుకు ఆ డ్రైవర్ కూడా తన డ్రైవర్ కింద పెట్టుకుని ఆయన ఇప్పటి వరకు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. అంటే అది స్నేహం అనండి, తనకు ఉపకారం చేసిన వాళ్ళ జ్ఞానం అండి, ఆయన గుర్తు పెట్టుకుని ఆయన చేసే మనస్తత్వం రజనీకాంత్ గారి. అలాగే సినిమాల్లో బాలచంద్ర గారు, బాలచంద్ర గారు మొదటి అవకాశం ఇచ్చారు, తర్వాత చాలా అవకాశాలు ఆయనే ఇచ్చారు. ఆయన గురువు, అక్కడ స్నేహితుడు అని చెప్పి అనలేము. కానీ ఎప్పుడైనా సరే తన సూపర్ స్టార్ ఎదిగిన తర్వాత స్టూడియోకి వచ్చి ఆయన షూటింగ్ లో కనుక వస్తే రజనీకాంత్ గారు కనీసం సోఫాలలో కూర్చుని కూడా కూర్చోరు, వేచి నిలబడతారు. బాలచంద్ర గారు ఎంతసేపు ఉంటే అంతసేపు రజనీకాంత్ గారు చేతులు కట్టుకుని తన మొదటి సినిమాలో ఆయన దగ్గర ఎలాగున్నారో ఆయన పెద్ద సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా ఆ విధమైన వినయ విధేతలతోనే ఉన్నారు. అది గురుభావం అన్నవాదా లేకపోతే స్నేహభావం అన్నారా, ఆ రెండు మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఎవరికైతే అవకాశం ఇచ్చారో వాళ్ళే మర్చిపోయే రోజులు ఇవి. కానీ రజనీకాంత్ గారు ఎప్పుడు అలా కాదు, తనకి ఎవరికైతే సహాయం చేశారో వాళ్ళకి ఆ విధంగానే కూడా సహాయం చేయడం గానీ గౌరవభావం చూపించడం గానీ ఆయనకే చెల్లింది. ఇప్పటికీ కూడా ఆయన బెంగళూరు వెళ్ళినప్పుడు ఆయన ఈ రాజా బహదూర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక చిన్న రెండే రెండు రూమ్స్ ఒక హాలు అందులోనే ఉంటారు. ఆయన ఆయనతో పాటు వెళ్ళి ఒక మంచం మీద కూర్చొని వాళ్ళిద్దరూ కలిసి వండుకొని స్టవ్ మీద వాళ్ళిద్దరు చక్కగా కంచం కింద కూర్చొని కంచంలో భోజనం చేస్తూ రెండు రోజులు హ్యాపీగా మాట్లాడుకుని ఆయన మళ్ళీ ఫ్లైట్ కి తిరిగి వచ్చేస్తారు. అక్కడికి ఆయన వచ్చారని గాని ఆయనతో పాటు పైన రూమ్ లో ఉన్నారని గాని అదే సామాన్యంగా ఆయనతో కలిపారని గాని ప్రపంచానికి తెలియదు అన్నమాట. అంటే ఈరోజు వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలి, స్నేహభావం గురించి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా రజనీకాంత్ గురించే చెప్పాలి. ఆయన మధుర స్మృతులు ఈరోజు మీరు మళ్ళీ గుర్తు చేసినందుకు ఈ ఎపిసోడ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా స్నేహభావం ఈ విధంగా ఉండాలని చెప్పి అనుకుంటే నిజంగా దానికి ఒక చరిత్రార్థం కలిగినట్టే. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్.